ఐఏఎస్ అధికారులపై మాత్రమే కాదు ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపిఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐపిఎస్ అధికారులపై తమ ఆధిపత్యమే చెలుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అధికారులను ఎంతమందిని కేంద్రానికి డిప్యూటేషన్ మీద పంపాలో తామే నిర్ణయిస్తామని రాష్ట్రాలకు తెలియజెప్పింది ఐఏఎస్లపై జనవరి 12న రాసిన లేఖకు కొనసాగింపుగా జనవరి 17న మరో లేఖ రాసింది ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అధికారుల సర్వీస్ పరిస్థితులను కూడా మారుస్తున్నామని వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను జనవరి 28లోగా చెప్పాలని కేంద్రం స్పష్టం చేసింది ఐఏఎస్ అధికారులతో పాటు ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అధికారులకు కూడా ఒకే సర్వీస్ నిబంధనలు వర్తించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ఐఏఎస్ అధికారులలో నిర్దిష్ట సంఖ్యలో డిప్యూటేషన్కు సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎంతమందిని పంపాలో తామే నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం జనవరి 12న తెలిపింది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ప్రతిపాదన ఆమోదయోగ్యం కాకపోయినా సరే కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే చెల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది దీంతో కేంద్రం రాష్ట్రాల నుంచి ఎవరైనా ఢిల్లీలో పనిచేయడానికి రప్పించుకునే అధికారాన్ని తమ గుప్పెట్లో ఉంచుకున్నట్లు అయిపోయింది రానున్న బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సర్వీస్ అధికారుల నియామకానికి సంబంధించి మార్పులపై సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం కేంద్రం నిర్ణయం దేశంలో సహకార సమైక్య స్ఫూర్తికి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి వ్యతిరేకమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమిళనాడు సీఎం స్టాలిన్ కేరళ సీఎం విజయన్ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖలు రాశారు సివిల్ సర్వీస్ అధికారుల్లో ఇది భయోత్పాతాన్ని కల్పిస్తుంది అని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు కేంద్రం గుప్పెట్లో అధికారులపై పెత్తనాన్ని ఉంచేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది అని స్టాలిన్ తన లేఖలో తెలియజేశారు కేంద్రం మాట వినకపోతే తమను శిక్షిస్తుందనే భయం అధికారుల్లో ఏర్పడుతుంది అని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు ఇక రాష్ట్రాల అనుమతి లేకుండానే ఐఏఎస్ అధికారులను డిప్యూటేషన్ మీద కేంద్ర ప్రభుత్వం సేవలకు తీసుకువెళ్లేందుకు క్యాడర్ రూల్స్ను సవరించే ప్రయత్నాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా తప్పుపెట్టారు ఇది కేంద్ర రాష్ట్రాల సంబంధాలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు సహకారాత్మక సమైక్య విధానానికి తూట్లు పొడిచే ఇలాంటి ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1954ను సవరించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు ఇక ఇదే విషయానికి సంబంధించి అంటే మోదీకి కేసీఆర్ లేఖకు సంబంధించి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం నవీన్ గుడ్ మార్నింగ్ అప్డేట్స్ ఏంటి నిన్న ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు సో ప్రధానంగా ఇటు కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను దెబ్బతీసే విధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఇటు అయ్యే అఖిల భారత స్థాయి అధికారుల మీద పెత్తనం చెలాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈ సర్వీస్ రూల్స్ ని అఖిల భారత స్థాయి ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల క్యాడర్ రూల్స్ ను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వచ్చే పార్లమెంట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు ఆల్రెడీ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2 సార్లు లేఖలు రాసింది ఈ నెల 28వ తారీఖు లోపుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశాన్ని కూడా ఇచ్చాయి సో ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు సో ఐఏఎస్ స్థాయి అధికారులను రాష్ట్రాలు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల మేరకు వారి సర్వీస్ ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకుంటాయి అయితే ఇటు రాష్ట్రాలతో ఏమాత్రం ప్రమేయం లేకుండా వాళ్ళ సమ్మతి తీసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులను డిప్యూటేషన్ మీద కేంద్రానికి తీసుకెళ్లేటువంటి అవకాశం మీద అంటే పరిస్థితుల మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే ఇటు బీజేపీయేతర ముఖ్యమంత్రులు రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తిని
వ్యతిరేకిస్తూ వాళ్ళన్ని కూడా లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా లేఖ రాశారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి కనుక చూస్తే ఇటు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఏతర పార్టీలు ఏవైతే పాలనలో ఉన్నాయో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఒకంత ఇబ్బందులకు గురి చేసే విధంగా కొన్ని అంశాల మీద నిర్ణయాలు తీసుకుంటాయి. సో దాంట్లో ప్రధానంగా ఇటు ఐఏఎస్ అధికారులను రాష్ట్రాల ప్రమేయం లేకుండా రాష్ట్రాల సమ్మతి లేకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని డిప్యూటేషన్ కి తీసుకెళ్లడం అనే అంటే ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒకంత దాడి చేయడము లేదా ఐఏఎస్ అధికారులు ఒక భయాందోళనకు గురి చేయడమే అనేటువంటి రీతిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఆగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తే ఉదాహరణకి ఇప్పుడు మనం ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి ఒక సంఘటన చూసుకుందాం. మొన్నటి వరకు ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శశాంక్ గోయల్ ని సో కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్మిక శాఖ జాయింట్ సెక్రటరీగా డిప్యూటేషన్ మీద కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. అంటే ఇటు కేసీఆర్ మీద గతంలో ఇటు కొన్ని కేసులు అయితే ఏవైతే ఉన్నాయో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కొన్ని ఈఎస్ఐ స్కామ్ కానీ రకరకాల స్కామ్లు అయితే ఏవైతే ఉన్నాయో సో వాటిని శశాంక్ గోయల్ ద్వారా తిరగదోడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విమర్శ ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యక్తమవుతుంది. అంటే ఇటు ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులను ఒకంత భయాందోళనకు గురి చేస్తూ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే ఈ అధికారులు పనిచేయాలనేటువంటి విధంగా వాళ్ళని ఒక మానసికంగా వాళ్ళని ప్రిపేర్ చేయడం వల్ల ఇటు ఆయా రాష్ట్రాల్లో జరిగేటువంటి పాలనాపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సేవలు ఏవైతే ఉంటాయో అవి ఒకంత ఇబ్బందులకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. సో దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వానికి సో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ క్యాడర్ రూల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో సరిదిద్దదు. ఒకవేళ సరిదిద్దడం అంటే ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీయడమే. దీనికి సంబంధించి ఒక రాజ్యాంగ సవరణ చేసినంత పని అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రధానంగా ఇదే అంశాన్ని నిన్న ఆయన నరేంద్ర మోదీకి లేఖ రూపంలో రాసి పంపారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా మొండిగా ఉంది. అటుపట్టి ఐఏఎస్ అధికారుల విషయంని ఇవాళంతా కూడా ఈ నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఇటు ఐపీఎస్ అధికారులు అలానే ఐఎఫ్ఎస్ అధికారులు అలానే ఐఆర్ఎస్ అధికారుల విషయంలో కూడా సో ఇదే తరహా నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొన్నటి వరకు ఇటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అలాట్ చేసేటువంటి ఐఏఎస్ అధికారులు ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల మేరకు వాళ్ళ సేవలన్నింటినీ కూడా ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోకి పూర్తిగా వెళ్లి ఇటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళు పనిచేయడం ఇటు కేంద్ర ప్రభుత్వాల కింద వాళ్ళ మీద పెత్తనం చేస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలని రాష్ట్రాల్లో జరిగేటువంటి సేవల విషయంలో ఒకంత ఇబ్బందులు తలెత్తాయనేటువంటి ఆందోళనలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానిలో భాగంగానే ఈ అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.